హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మన స్కిన్పై ఇన్స్టెంట్ బ్రైట్నెస్ని తీసుకురావడానికి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మన ఫేస్పై ఇన్స్టెంట్ గ్లోనెస్ని తీసుకురావడానికి మాత్రమే కాదండి ఈ ప్యాక్ని మీరు రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్పై ఉన్న మచ్చలు ముడతలు డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ బనానా తీసుకున్నానండి అరటి పండు మన ఆరోగ్యానికి మాత్రమే కాదండి మన జుట్టు అలాగే చర్మ సంరక్షణకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బనానాతో మనం చాలా రకాల ఫేస్ ప్యాక్స్ని ట్రై చేయవచ్చండి అరటి పండు అనేక రకాల విటమిన్స్ మినరల్స్తో నిండి ఉంటుంది ఇవన్నీ మన చర్మానికి కావలసినంత తేమను అందించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి మనం తీసుకున్న బనానా పైన పీల్ తీసేసి దీన్ని ఈ విధంగా ఫోర్క్ సహాయంతో మెత్తటి గుజ్జులాగా మనం తయారు చేసుకోవాలి ఈ విధంగా ఫోర్క్ సహాయంతో అరటి పండుని మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలి బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి కదండి వాటిని మనం వేస్ట్ చేస్తూ ఉంటాము బాగా పండిన అరటిపళ్ళని ఈ విధంగా ఫేస్ ప్యాక్స్ లాగా పెట్టుకోవడం వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది వాటిని అస్సలు వేస్ట్ చేయకండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అరటిపండు మిశ్రమంలో నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని మిక్స్ చేస్తున్నానండి మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి ఈ కాఫీ పౌడర్ మన స్కిన్కి చాలా చాలా మంచిది కాఫీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మంపై ఉన్న ముడతలు మచ్చలు మోటిమల్ని డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి చర్మ కాంతిని పెంచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ తేనెని మిక్స్ చేస్తున్నానండి తేనెలో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిసేలాగా చేయడం మాత్రమే కాకుండా మన చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేసి చర్మాన్ని మృదువుగా మార్చి ఏజింగ్ లక్షణాలు అంటే మన ఫేస్ పైన ముడతలు లాంటివి రాకుండా ఉండడానికి తేనె చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా కస్తూరి పసుపుని మిక్స్ చేస్తున్నానండి పసుపు మా స్కిన్కి పడదు అనుకుంటే కనుక స్కిప్ చేయండి యాక్నే సమస్యతో బాధపడుతున్నవారు అంటే ఓ ఫేస్ పైన మొటిమలు మచ్చలు లాంటివి ఉంటే కనుక తప్పకుండా ఇందులో మీరు పసుపుని కూడా యాడ్ చేసుకోండి సో పసుపుని యాడ్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి మన కిచెన్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ పైన ఇన్స్టెంట్ బ్రైట్నెస్ని తీసుకొచ్చే బెస్ట్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ తయారైందండి ఈ ప్యాక్ని మీరు చేతులకి ఫేస్ పైన నెక్ చుట్టూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసే ముందు ఫేస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్యాక్ని ఫేస్ దగ్గర నుంచి మెడ భాగం వరకు అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని డ్రై అయ్యే వరకు వదిలేసి డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఈ ప్యాక్ని మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా రెగ్యులర్గా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్పై ఉన్న మొటిమలు మచ్చలు ముడతలు డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా తయారవుతుంది ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకున్న ఫస్ట్ టైమే దీని రిజల్ట్ అనేది మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ చాలా చాలా బ్రైట్గా తయారవుతుందండి సో దీని రిజల్ట్ మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసిన హ్యాండ్ అప్లై చెయ్యని హ్యాండ్ కూడా చూపిస్తున్నానండి తేడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇటువంటి ఫేస్ ప్యాక్స్ని అప్లై చేసుకోండి మన వంటగదే మన బ్యూటీ పార్లర్ అండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు సో ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మన స్కిన్ పైన ఈ విధంగా ఇన్స్టెంట్ బ్రైట్నెస్ని మనం తీసుకురావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్